నిరుపేదలు పెద్ద చదువులు చదవటం పెత్తందారులకు ఇష్టం లేదు. అందుకే పేదల పక్షపాత ప్రభుత్వమైన వైఎస్ జగన్ సర్కార్ తీసుకొచ్చిన విద్యా సంస్కరణలపై నిత్యం విషం కక్కుతూనే ఉన్నారు. ఇష్టరాజ్యంగా ప్రభుత్వంపై తప్పుడు వార్తల్ని రాయిస్తున్నారు. దీంట్లో భాగంగానే తాజాగా అమ్మఒడి పథకంపై తప్పుడు కథనాలు రాసేసింది ఈనాడు. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రారంభించిన విద్యా సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. పేద విద్యార్థుల పెద్ద చదువులతో ప్రభుత్వ పాఠశాలలు కళకళలాడుతున్నాయి. దీన్ని చూసి తట్టుకోలేని ఎల్లో మీడియా తప్పుడు వార్తల్ని రాస్తోంది. ఇంగ్లీష్ మీడియం చదువులు నాడు నేడుతో కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా తయారైన ప్రభుత్వ విద్యా సంస్థలపై నిత్యం అక్కసు వెళ్లగక్కుతోంది ఈనాడు పత్రిక. తాజాగా అమ్మఒడి సాయాన్ని పలు కారణాలతో ప్రభుత్వం తగ్గిస్తోందని అబద్దాలను అల్లేసింది. మూడేళ్లలో 186,000 మంది విద్యార్థులు తగ్గిపోయారంటూ ఈనాడు ప్రభుత్వంపై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. నిజానికి అమ్మఒడి మార్గదర్శకాల ప్రకారం 6 దశల ధృవీకరణ తప్పనిసరి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్కరికి అమ్మఒడి డబ్బులు నేరుగా ఖాతాల్లోకే జమవుతున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన వారికి మాత్రమే నిబంధనల ప్రకారం ఈ పథకం వర్తించదు. కోవిడ్ సమయంలో మాత్రం విద్యార్థులకు 75% హాజరు ఉండాలన్న నిబంధనల నుంచి మినహాయింపునిచ్చారు. కానీ 2021-22 మాత్రం మొదటి నిర్దేశించిన ప్రమాణాలనే అమ్మఒడికి పాటిస్తున్నారు. కోవిడ్ 2వ దశలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. ఇక నిర్వహణ పేరుతో రివర్స్ చెల్లింపులు అంటూ మరో ఆరోపణ చేసింది ఈనాడు. మనబడి నాడు నేడు ద్వారా అందించిన సదుపాయాలను సరిగా వినియోగించుకోవడానికి 2021లో పాఠశాల నిర్వహణ నిధిని, 2022లో టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అమ్మఒడి లబ్ధిదారుల నుంచి మినహాయించిన 2,000 స్కూల్ లేదా కాలేజీ కమిటీల ఖాతాలకే జమవుతుంది. ఆ మొత్తాన్ని పాఠశాలల్లో వెంటనే చేయాల్సిన మరమ్మతుల కోసం ఖర్చు పెడుతున్నారు. నాడు నేడుతో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పరిశుభ్రమైన టాయిలెట్లను సమకూర్చడంతో బాలికల డ్రాపౌట్లు తగ్గిపోయాయి. టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ ద్వారా 987 కోట్ల నిధి జమయింది. టాయిలెట్ల నిర్వహణ కోసం 46,661 మంది ఆయాలను నియమించారు. వారికి నెలకు 6,000 చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. గత 3 ఏళ్లలో ఆయాలకు 882 కోట్లను వేతనాలుగా చెల్లించారు. వీటిని రివర్స్ చెల్లింపులు అంటూ రాసేశారు రామోజీ. కుటుంబ ఆదాయం గ్రామాల్లో 10,000, పట్టణాల్లో 12,000 ఉన్నవారికి అమ్మఒడి వర్తించదు. పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం దీని నుంచి మినహాయింపునిచ్చారు. ఇక కోవిడ్ సమయంలో ప్రైవేటు విద్యా సంస్థలు తరగతులు పెట్టకపోయినా ఫీజులు మాత్రం వసూలు చేశాయి. ప్రభుత్వం పిల్లల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 2 సార్లు అమ్మఒడి నిధులను తల్లుల అకౌంట్లలో జమ చేసింది. మరోవైపు నాడు నేడు తొలిదశ కింద 15,715 పాఠశాలల్లో 3,669 కోట్లతో పనులు చేసి స్కూళ్లను ఎంతో అందంగా తీర్చిదిద్దారు. 2 విడతలో 8,000 కోట్లతో 22,344 పాఠశాలల్లో పనులు చేపడితే వాటిలో 3,287 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. మధ్యాహ్న భోజనానికి చంద్రబాబు హయాంలో ఏటా 450 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టేవారు. ఇప్పుడు గోరుముద్ద ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తూ ప్రభుత్వం 1,800 కోట్లు ఖర్చు పెడుతోంది. ఈ నిజాలను పక్కన పెట్టి ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న ఈనాడు అమ్మఒడిపై మరో అసత్య కథనాన్ని అచ్చేసింది.